మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. టోటల్ వరల్డ్ వైడ్ గా 80.5 crore ప్రీ రిలీజ్ బిజినెస్, మినిమం 81 crore టార్గెట్ తో బరిలోకి దిగిన సెన్సేషనల్ మూవీ రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర ఊచకోతకు వస్తుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ల కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం దుమ్ములేవే వసూలతో తొలి 3 రోజుల్లోనే 50 crore పైగా షేర్ అందుకుని నాన్ బాహుబలి రికార్డును నమోదు చేసింది. కానీ ఇదంతా వీకెండ్ వరకే. అసలు సిసలు పరీక్ష 4వ రోజున ఎదురయ్యింది ఈ సినిమాకు. వర్కింగ్ డే అవ్వడంతో సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది అందరిలోనూ ఆసక్తిని రేపగా 3వ రోజుతో పోల్చితే 4వ రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా. కానీ అది తక్కువ డ్రాప్స్ అనే చెప్పాలి. 4వ రోజు ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే 60-60% వరకు ఆక్యుపెన్సీని అన్ని ఏరియాలలో నమోదు చేసి సంచలనం సృష్టించింది. దాంతో వర్కింగ్ డే అయినప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది ఈ సినిమా. అంటే జోడు కొనసాగుతున్నట్లే లెక్క అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈవినింగ్ షోల బుకింగ్స్ కూడా అదిరిపోయే లెవెల్లో జరుగుతుండగా ఆఫ్లైన్ లో థియేటర్ దగ్గర టికెట్ సేల్స్ కూడా ఇదే రేంజ్ లో కొనసాగితే రోజు ముగిసే సమయానికి 2 తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 5 crore రేంజ్ లో కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. వర్కింగ్ డేలో 5 crore రేంజ్ కలెక్షన్లంటే మామూలు రచ్చ కాదనే చెప్పాలి. మరి మార్గున రంగస్థలం సినిమా ఎంతవరకు అందుకుంటుందో, ఈవినింగ్ షోలో స్టేటస్ ఎలా ఉందో మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.